జిల్లాలో ఉన్న ప్రభుత్వ ఇసుక డిపోల్లో మాయమైన ఇసుకకు సంబంధించి అక్రమార్కుల పేర్లను రేపు సాయంత్రంలోగా అధికారులు చెప్పని పక్షంలో మంగళవారం అనకాపల్లి మైనింగ్ ఆఫీసును ముట్టడిస్తామని విలేకరులకు పంపిన వీడియోలో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు హెచ్చరించారు. జిల్లాలో ఉన్న ప్రభుత్వ ఇసుక డిపోల్లో అధికారుల లెక్కల ప్రకారం 2 కోట్ల విలువైన 13,909 టన్నుల ఇసుక దోపిడీ జరిగిందని, దీనికి సంబంధిత అధికారులు ఎమ్మెల్యేల బాధ్యులు అని అన్నారు. ఈ దోపిడీ వల్ల 6 నెలలుగా ఇసుక డిపోల్లో మూసేశారని, ఈ విధంగా ఇసుక లేకపోవడం వల్ల నిర్మాణాలన్నీ నిలిచిపోయి లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారని అన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈవేళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇసుక దోపిడీ జరుగుతుంది, అది మీ అందరికీ తెలుసు. గత 4-5 నెలల నుంచి కూడా పార్టీ తరపున మీ అందరూ మాట్లాడిన అధికారుల్లో కానీ గవర్నమెంట్ పెద్దల్లో కానీ అసలు స్పందనే కనపడలేదు. ఎంత ఘోరం అంటే ఇవాళ ఇసుక లేకపోవడం వల్ల ఇల్లు కట్టుకుంటున్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా భవన కార్మికులు పని లేకుండా పోయింది. ఇంతమంది కొన్ని లక్షల మంది బాధపడుతూ ఉంటే ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నారు. ఆఖరి పరిస్థితి ఎలాగొచ్చిందంటే ఈవేళ గడ్డల్లోని నదుల్లోనే ఇసుక దోపిడీ జరుగుతుంది అనుకుంటున్నాం. ఆఖరి గవర్నమెంట్ ఏర్పాటు చేసిన డిపోల్లో కూడా ఇసుక మాయమైపోతుంది, కనపట్టలేదు. ఈవేళ ఎమ్మెల్యేల సహకారంతో వైఎస్ఆర్ పార్టీ నాయకుల సహకారంతో ఇసుక విచ్చలవిడిగా దోపిడీ చేస్తూ ఉంటే అధికారులు ఎవ్వరూ మాట్లాడలేదు, మాట్లాడరు కూడా. ఎందుకంటే మైనింగ్ డిపార్ట్మెంట్ ఎన్ని ఆ పరివేశంలో జరిగింది మొన్న. మైనింగ్ డిపార్ట్మెంట్లో ఓటాలు, పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా లంచాలు, తహసీల్దార్లు లంచాలు, విలేజ్ సెక్రటరీలు లంచాలు, వీళ్ళందరూ లంచాలు తీసుకొని కళ్ళ ముందే ఇసుక వెళ్ళిపోతూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి ఒకటి ప్రోత్సహిస్తున్నారు, అది బాధ. ఇంకా కరం ఏంటంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన డిపోల్లో కూడా ఇసుక మాయమైపోయింది. ఆ విషయం తెలిసి నేను ఎంక్వైరీ చేస్తే ఈవేళ నర్సీపట్నం డిపో ఉదాహరణ తీసుకుందాం. నర్సీపట్నం డిపో 6 నెలల నుంచి పనిచేయట్లే, క్లోజ్ చేస్తారు. ఎందుకు క్లోజ్ చేశారంటే ఆ డిపోలో 2,500 టన్నులు ఇసుక మాయమైపోయిందని చెప్తున్నారు. అందుకే డిపో మౌన్ చేస్తారు. ఎందుకు మాయమైపోయిందండి డిపోలో? గవర్నమెంట్ డిపో కదా, ఇప్పుడు డిపోలో మాయమైపోవడం ఏంటి? ఎలా మాయమైపోయింది? మరి మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఎవరు పట్టుకుపోయారు? ఏ చర్యలు తీసుకున్నారంటే, నేను ఆల్రెడీ 20 రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను మైనింగ్ డిపార్ట్మెంట్ ఈ వాస్తవాలు చెప్పాలని, కానీ స్పందన లేదు, దానికి రిప్లై లేదు. ప్రజల తాలూకు ఆస్తి దోపిడీ జరుగుతూ ఉంటే దానికి రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదండి. నేను ప్రెస్ మీట్ చెప్పాను, నేను చెప్పింది వాస్తవా కాదా మళ్ళీ మీరు మాకు రిప్లై ఇవ్వాలి కదా, ఇవ్వరా? ఈ పత్త అండి ఇది చూడండి. ఇక్కడ నేను ఇప్పుడు వరకు నర్సీపట్నం డిపో గురించి మాట్లాడాను, తర్వాత ఆంధ్రజ్యోతి వాళ్ళ పేపర్ చూస్తే ఆశ్చర్యపోయాను నేను. ఆంధ్రజ్యోతి పేపర్లో క్లియర్గా వచ్చింది మొన్న 4 రోజుల క్రితం 5 రోజుల క్రితం, ఆశ్చర్యపోయాను. మొత్తం విశాఖపట్నం జిల్లాలో అనకాపల్లి గవర్నమెంట్ డిపోలో 4,400 టన్నులు ఇసుక మాయమైపోయిందండి. ఏమైపోయింది ఎవరికి తెలియదండి? ఇవాళ నర్సీపట్నం డిపోలో 2,020 టన్నులు ఇసుక మాయమైపోయిందండి. ఎవరు పట్టుకెళ్ళారు డిపార్ట్మెంట్లు చెప్పరండి. అలాగే ముడసర్లోవలో 2,160 టన్నులు ఇసుక మాయమైపోయిందండి. ఎవరి సహకారంతో మాయమైపోయిందండి చెప్పరా? అలాగే అచ్యుతాపురంలో గవర్నమెంట్ డిపోలో 1,500 టన్నులు ఇసుక మాయమైపోయిందండి. ఎవరు చెప్తే మాయమైపోయిందండి? ఎందుకు మాయమైపోయిందండి? అలాగే అగనంపూడిలో 1,260 టన్నులు ఇసుక మాయమైపోయిందండి. అలాగే చోడవరం 700 టన్నులు ఇసుక మాయమైపోయిందండి. అదేవిధంగా భీమిలి మంత్రి గారు ఉన్న నియోజకవర్గం, అక్కడ 169 టన్నులు ఇసుకమైపోయిందండి. మొత్తం కలిపితే జిల్లాలో 13,909 టన్నులు ఇసుక
కనపడలేదండి ఏమైపోయిందో తెలియలేదు ఏ కాళ్ళొచ్చి పరిగెట్టి వెళ్ళిందండి ఇసుక మీ ఎమ్మెల్యేల రికమెండేషన్తో తెలియదు కాదు అది మీ అధికారం తెలియదా ఒక పక్క ప్రజలు అల్లాడిపోతూ ఉంటే ఇసుక లేక మీరు అమ్మేసుకుంటారా బ్లాక్నే దోపిడీ చేస్తారా ఇది ఎంతవరకు న్యాయం అండి విజయసాయి రెడ్డి గారు మీ పెద్ద కబుర్లు చెప్తారు నీతివంత పరిపాలన అంటారు అభివృద్ధి అంటారు మీ కళ్ళ ముందు ఇసుక మాయమైపోతూ ఉంటే ఇంత దోపిడీ జరుగుతూ ఉంటే నేను ఎందుకు మాట్లాడరండి ఎందుకు అరికట్టరండి ఈవేళ 13,909 టన్నుల ఇసుక ఖరీదు ఎంతంటే గవర్నమెంట్ ఫిక్స్ చేసిన రేట్ ప్రకారంగా 2 కోట్ల రూపాయలు ఎంత ఘోరం అండి ఇది నా బాధ అది కాదు నేను 10 రోజుల క్రితం నుంచి ఇసుక గురించి మాట్లాడుతుంటే ఏమైపోయింది ఇసుక చెప్పండి మీరు సమాధానం చెప్పండి ప్రజలకంటే మనిషి మైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి కనీసం స్పందన లేదు డబ్బులు దెబ్బేసి అమ్మేస్తారండి ఈ పత్త అండి ఎవరమ్మ ముగ్గురు సొమ్ము అని చెప్పి దోపిడీ చేస్తారండి మీరు ప్రజలంతా అల్లాడిపోతూ ఇదండి పత్తు ఇది నేను మరొకసారి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాను ఇవాళ ఆదివారం వచ్చింది ఓకే రేపు సోమవారం సాయంత్రం 6 గంటల లోపుని నేను చెప్పినటువంటి ఈ విషయంలో మీరు క్లియర్గా సమాధానం చెప్పి తీరాలి ప్రజలకి ఎవరెవరు దోపిడీ చేశారు ఎలా దోపిడీ జరిగింది ఏమైపోయింది ఇసుకని చెప్పి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉందని చెప్పి డిమాండ్ చేస్తున్నాం లేకపోతే మంగళవారం ఉదయం అనకాపల్లిలో మీ ఆఫీస్ ముట్టడి చేస్తున్నాం ఆల్రెడీ మేము డిసైడ్ చేసుకున్నాం మంగళవారం ఉదయం మేము వచ్చి మా నాయకులని మా కార్యకర్తలందరూ కూడా మీ ఆఫీస్ని ముట్టడి చేస్తున్నాం అని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను అంచేత సోదరులారా మా పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా మనం చేస్తున్నాను దయించి మీరందరూ కూడా రావాలి తప్పదు ఇది ప్రజల సమస్య కొన్ని లక్షల మంది కార్మికులకు సంబంధించిన సమస్య అంచేత మంగళవారం ఉదయం మీరందరూ కూడా 10 గంటలకల్లా అనకాపల్లి రైల్వే స్టేషన్ ఉంది అనకాపల్లి రైల్వే స్టేషన్ దగ్గరలోనే మైనింగ్ డిపార్ట్మెంట్ ఆఫీస్ ఉంది ఆ మైనింగ్ డిపార్ట్మెంట్ ఆఫీస్ మీరందరూ వచ్చి అక్కడ మనం ధర్నా చేసి అధికారులు దీని మీద వివరణ ఇచ్చే వరకు కూడా ఆ ఆఫీస్ ముట్టడి చేసే కార్యక్రమం పెట్టాం కాబట్టి మరి చోడవరం నుంచి అనకాపల్లి నుంచి అలాగే యలమంచిలి ఏరియా నుంచి నర్సీపట్నం ఏరియా నుంచి కూడా మన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని అంత విజయవంతం చేసి ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎవరైతే ఇసుక దోపిడీ చేశారో వాళ్ళందరి పేర్లు కూడా బయటపెట్టి మళ్ళీ ఇసుక దోపిడీ జరగకుండా అరికట్టవలసిన బాధ్యత ఈవేళ మనం అందరి మీద ఉంది ప్రజలకు అండగా నిలబడాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తూ మంగళవారం నాడు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున నేను రిక్వెస్ట్ చేస్తూ మీకు అందరితో సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్.